ఈరోజు మనం లివర్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసి టేస్టీగా చేయడం కన్నా ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసి టేస్టీగా ఎలా చేయాలో మన వీడియో ద్వారా ఈరోజు తెలుసుకుందాము. మొదటగా నేను 1/2 kg లివర్ తీసుకున్నాను, చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్. నెక్స్ట్ వెరీ లిటిల్ ఆరెంజ్ కలర్, చాలా తక్కువ. ఇది ఎందుకు వేస్తున్నానో కుక్ చేసేటప్పుడు నేను చెప్తాను. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే చక్కగా ఈ లివర్కంతా ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ అంతా పడుతుంది అన్నమాట. 1/2 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం కుక్ చేసుకుందాము బాగా కలుపుకొని. లివర్ మ్యారినేట్ చేసుకున్నాం కదండి, చిల్లీస్, కర్రీ లీఫ్, ఇవి ఏంటో కదండి లివర్ వేసుకున్నాం. కొంచెం మంట తగ్గించుకొని నేను ఒక 6 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 6 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూద్దాం ఎలా ఉందో. మిక్స్ అయిపోయిందండి, లవంగా కోస్తున్నారు కదా, పెద్దగా ఫ్రై అవుతుంది. ఇంకా దగ్గర దగ్గర 1 మినిట్ కుక్ చేస్తే సరిపోతుంది, ఆయిల్ అంతా డివైడ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా 1 మినిట్ పడుతుంది. ఇంకా అయిపోవచ్చిందండి. లాస్ట్లో నేను చిల్లీస్ వేస్తున్నాను, అలాగే కర్రీ లీవ్స్ కూడా వేస్తున్నాను. ఇంకా 15 సెకండ్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను కలర్ ఎందుకు యాడ్ చేశానంటే లివర్ ఫ్రై చేసినా కర్రీ చేసినా కొంచెం బ్లాక్ కలర్లో వస్తుందండి, మరీ బ్లాక్గా ఉండకుండా కొంచెం కలర్ యాడ్ చేశాను. ఇష్టమైన వాళ్ళు ఇంకా కొంచెం కలర్ వేసుకోవచ్చు, కొంచెం రెడ్డిష్ పెట్టి అనిపిస్తుంది. చిల్లీస్ ఇష్టపడే వాళ్ళు ఇలాగ పచ్చి చిల్లీస్ తినచ్చు లివర్తో పాటు. అయిపోయిందండి, పెద్ద ఫ్రై అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, బౌల్లో తీసుకుంటున్నాను.